లేచను అంటాను, మీరు యేసు నిజముగానే లేచను అనండి. ఓకే, యేసు లేచను, ప్రైజ్ ద లార్డ్ అంటే ఈ హ్యాస్ రిజన్ ఇండీడ్ అని గ్రీట్ చేసుకుంటారు ఈస్టర్ టైంలో. అది లూకాస్ వార్త 24:34 నుంచి అది ఆ గ్రీటింగ్ తీయబడింది. హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఆశీనుడు అయిన తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవ. ప్రభా, మా మధ్యన ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు. యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని నడిపించండి, నీ కృపలో ముందుకు నడిపించండి దేవ. అలానే ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా, మీ యొక్క మాటలను ప్రభా నేను పంచుకుంటున్నప్పుడు, నా యొక్క తలంపులను పంచుకుంటున్నప్పుడు దేవ మీరు నడిపించండి, నీ కృపలో యొక్క ఆత్మతో నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు చెల్లించుకుంటూ, ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే దేవ వారికి తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఒక వచనం పాడుకుందామా? పరువలేను నా యేసయ్యా, మరువలేను నా యేసయ్యా, మహిమ స్వరూపుడా, కరుణామయుడా, నీ కృపలో నన్ను దాచినావు. మరువలేను నా యేసయ్యా, మరువలేను నా యేసయ్యా. ఇశ్రాయేలుకు కాపరివై యుగ యుగములు రాజువై, ఇశ్రాయేలుకు కాపరివై యుగ యుగములు రాజువై, పక్షిరాజులతో మోయుచున్నా యేసయ్యా, పక్షిరాజు రెక్కలతో మము మోయుచున్నా యేసయ్యా, మరువలేను నా యేసయ్యా, మరువలేను నా యేసయ్యా, మహిమ స్వరూపుడా, కరుణామయుడా, నీ కృపలో నన్ను దాచినావు. మరువలేను నా యేసయ్యా, మరువలేను నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము మత్తయి సువార్త 25:1-10 చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీ
దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు అందుకు బుద్ధిగల కన్యకలును మాకును మీకును ఇది చాలదేమో మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యద్దకు పోయి మీరు అమ్మవారి యద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి వారు కొనబోవుచుండగా వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి పెండ్లి విందుకు లోపలికి పోయిరి లోపలికి పోయిరి అంతట తలుపు వేయబడెను గాడ్ బ్లెస్ ది వర్డ్ హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నారంట సారాంశం అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా ఇది ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కానీ ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే యేసయ్య ఆ రోజుల్లో ఎటువంటి ఉపమానం చెప్పినప్పటికీ వాళ్ళకి తెలిసిన సంఘటనల మీద ఉపమానం చెప్పాడు తద్వారా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఒక వ్యక్తికి పెండ్లి కావాలనుకోండి ఒక వధువుని వెతికేవారు డెఫినెట్గా అవి ఇది అరేంజ్డ్ మ్యారేజెస్ 99% అరేంజ్డ్ మ్యారేజ్ అప్పుడు కూడా సో వాళ్ళు ఏం వాళ్ళు పేరెంట్స్ చూసేవాళ్ళు వధువుని పెండ్లి కుమారుడు వచ్చేవాడు చూసేవాడు ఎంగేజ్మెంట్ అయిపోయాయి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పెండ్లి కుమారుడు తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి ఎప్పుడు వచ్చేవాడంటే తిరిగి అన్నీ సమకూర్చుకున్న తర్వాత అంటే పెండ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క గృహంలో ఉండటానికి అంటే అతను సపరేట్గానో మరి వాళ్ళ గృహంలో ఉండటానికి తగిన సదుపాయాలు అన్నిటినీ సమకూర్చుకొని తిరిగి వచ్చి పెండ్లి పెండ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేవాడు ఇక్కడ మనకేం కనబడుతుంది పెండ్లి కుమారుడు వచ్చాడు ఆ బెట్రోతల ఫంక్షన్ అయిపోయింది ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అన్నీ సిద్ధపరచుకుంటున్నాడు సిద్ధపరచుకుని మళ్ళీ తిరిగి వస్తున్నాడు హల్లెలూయా మరి ఆయన ఎవరిని ఎక్స్పెక్ట్ చేయాలా మగాళ్ళ మా పెళ్ళైన తర్వాత వాళ్ళు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి మాకు ఇంటికి సరిపడా సామాన్లు అన్నీ ఇవ్వాలి అన్నీ అటువంటి ఏమీ లేకుండా ఆయన వెళ్ళి అన్నీ సిద్ధం చేసుకుని తిరిగి వస్తున్నా అంట మరి ఏసయ్య ఏం చేశాడు తాను చెప్పిన విధంగా ఆయన అనేక మార్లు ఏమని చెప్పాడు మనము మత్తయి సువార్త నేను క్లుప్తంగా మీకు అది రిమైండ్ చేస్తాను మత్తయి సువార్త 16:21 నుంచి చదువుకుందాం అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టెను చాలు మళ్ళా 17:22 వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి అలానే 20:17 యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును
శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును హల్లెలూయా. మరలా ఇంకొక వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 24:12 వచనం. అయితే పేతురు లేచి 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. ఏ మాటలంట? ఎవరు? ఇందాక మనం తెలుసుకున్నట్లుగా మరియా మగ్దలైన మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియు ఎవరితో చెప్పారు? శిష్యులు 11 శిష్యులతో ఏమని చెప్పారు? అక్కడ టూమ్ ఎంటీగా ఉంది అని చెప్పారు. అంతే కదా? అంటే ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకను గలేలో ఉండి ఉన్నప్పుడు ఆ మనిషి కుమారుడు అంటే 7వ వచనం చదువుతున్నాను. ఆ మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఏ మాటలు? ఆయన అనేక సార్లు పలుమార్లు ఆయన ఏం చేశాడు? నేను సద్దుకయ్యలకు, శాస్త్రులకు, పరిసయ్యలకు అప్పగింపబడతాను, వారు నన్ను శిక్షించి నాకు మరణ శిక్ష వేస్తారు, నేను నా శిక్షకు గురి అయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మూడవ రోజు నేను తిరిగి లేస్తాను అని ముమ్మార్లు అంటే మూడుసార్లు మనము చూస్తూ ఉన్నాం మత్తయి సువార్తలో కదా. అన్నిసార్లు చెప్పినప్పటికీ మరల ఆ మహిళలు వచ్చి వారికి గుర్తు చేసినప్పటికీ వారు ఎట్లా ఉన్నారంట? వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనిపించినాయంట. కనిపించినప్పుడు వారు నమ్మలేదంట. మరి అది చాలా బాధతో కూడిన విషయము. చూడండి, వాళ్ళు మనం ఒకసారి 3 రోజుల క్రితం ఏం జరిగిందని గుర్తు చేసుకుంటే, బయటవే 3 రోజులు అవ్వలేదు కదా, ఫ్రైడే మధ్యాహ్నం, మనకి రోజు అంటే 24 గంటలు కదా, ఫ్రైడే మధ్యాహ్నం అంటే సాయంత్రం సమయంలో ఆయన మరి చనిపోయినాడు సిలువ మీద. ఆదివారం పొద్దున్నే లేచినట్టుగా మనం చూస్తాం. మరి 3 డేస్ కంప్లీట్ అవ్వలేదు కదా మన లెక్క ప్రకారం. అప్పట్లో ఏమనుకునేవాళ్ళు అంటే, ఒక రోజులో 1 గంట అయినప్పటికీ నీవు అంటే అది ఒక రోజు కింద సమానంగా చెప్పుకునేవాళ్ళు. అందుకనే 3 డేస్ అంటాం అన్నమాట. శుక్రవారంలో కొంత సమయం వాళ్ళకి డే సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యేది, శుక్రవారంలో కొంత సమయం, శనివారం, ఆదివారంలో కొంత సమయం అట్లా ఉండేదన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు 3 రోజులు అని లెక్కించారు. ఇక్కడ మనం ఏం చూసుకున్నాము? ఆయన ఎన్నిసార్లు నేను చనిపోతాను, మీ నిమిత్తం శిక్షింపబడతాను, తిరిగి మరలా 3వ దినం లేస్తాను అని ఆయన అనేక సార్లు చెప్పినప్పటికీ వారు ఆ మాటలను హృదయాల్లో ఉంచుకున్నారో లేదో కానీ వాటిని నమ్మినట్లుగా మనము గమనించట్లేదు వాక్యాన్ని బట్టి. అప్పుడు ఈ యొక్క మహిళలు వారితో చెప్పిన ఆ మాటలు వారికి చెప్పి గుర్తు చేసినప్పటికీ వారు వారికి ఆ మాటలు వెర్రి మాటలుగా వినిపించినాయి అంట. అందుకనే వారు నమ్మలేదు అని రాయబడి ఉన్నది. మరి ఈ 11 శిష్యుల్లో ఒక్కడిని మాత్రమే మనము మరి యేసయ్య సిలువ దగ్గర చూస్తూ ఉన్నాం, యోహాను శిష్యుడైన యోహాను మాత్రమే. మరి ఒకడు ఆల్రెడీ వెళ్ళిపోయి రిపెంట్ అయ్యి పశ్చాత్తాపంతో మనం ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. మరి మిగిలిన 10 ఎక్కడికి వెళ్ళారు? ఆ మిగిలిన 10 పేతురు ఒకడు. ఆ పేతురు కూడా యేసయ్య చెప్పినట్లుగా ముమ్మారు యేసయ్యని తిరస్కరించి ఆయన కూడా ఎట్లా ఉన్నాడు?
పశ్చాత్తాపంతో ఆయన కూడా ఎక్కడో దాగి ఉండొచ్చు, అక్కడే దూరంగా ఉన్న మనుషుల మధ్యన దాగి ఉండొచ్చు, లేకపోతే ఆయన సిలువ దగ్గర లేకుండా ఎక్కడో అయ్యా నీవు చెప్పినట్లుగా నేను నిన్ను ముమ్మారు తిరస్కరించాను అని ఆ పశ్చాత్తాపంతో ఆయన ఎక్కడ ఉండి ఉండొచ్చు. మరి మిగిలిన ఆ యొక్క శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? చరిత్ర మనకి క్లియర్గా ఏం చెప్పనప్పటికీ మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళందరూ భయంతో ఉన్నారు. ఎందుకు? ఈ యేసయ్యని, ఈ జీసస్ని ఎలా అయితే వీళ్ళు శిక్షించారో అలాగే ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరికీ మనకు కనిపించినట్లయితే మన కూడా వారు అలాగే శిక్షిస్తారు అనే భయము వారిలో ఉండటం వల్ల వారు ఆ సిలువకి దూరంగా ఉండటమో, లేకపోతే మరి అక్కడి నుంచి పారిపోయి వారి ఇళ్ళకు వెళ్ళిపోవటమో, ఆ ప్రాంతాల్లో దాక్కుండా ఉండటం జరిగింది. కానీ మనం ఏం చూస్తూ ఉన్నాము? ఆ యేసయ్య తిరిగి మూడవ రోజున లేచినాడు కదా, హల్లెలూయా. మరి అప్పుడు ఏమైంది? యేసయ్య వచ్చాడు, మూడవ రోజున లేచిన తర్వాత 40 రోజులు వారి మధ్యన ఉన్నట్లుగా, 500 మందికి ఆ విషయం నిమిత్తం సాక్ష్యం ఇచ్చినట్లుగా, మరలా 40 రోజుల తర్వాత ఆయన మహిమా స్వరూపుడై ఆకాశానికి కొనిపోబడినట్లు మనకి గ్రంథం చెబుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాం మనము? ఆయన వచ్చాడు, సంఘాన్ని సిద్ధపరిచాడు, సంఘంతో ఆయన ఏం చేసుకున్నాడు? బెట్రోతల్ అంటే దాన్ని ఏమంటారు, మరి పెళ్లి కాబడు ఎంగేజ్మెంట్ అంతే కదా. మనతో ఒక నిబంధన చేసుకున్నాడు ఆయన, నిబంధన చేసుకుని వెళ్ళిపోయాడు అంతే కదా. ఆయన వచ్చి మనతో ఒక నిబంధనను చేసుకుని సంఘాన్ని సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా తిరిగి ఆ రోజుల్లో ఎలా అయితే పెండ్లి కుమారుడు వచ్చి వధువుని సిద్ధపరచుకుని తిరిగి వెళ్ళి ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన కావలసిన ప్రతి ఒక్క వస్తువును సమకూర్చుకుని, అంటే ఏం కావాలా వాళ్ళకి? ప్రత్యేకంగా ఒక గది కావాలా? వాళ్ళకి కావాల్సిన ఆ సామగ్రి కావాలా? అన్నిటినీ సమకూర్చుకుని తగిన సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన తిరిగి వచ్చి పెండ్ల కుమార్తెను తీసుకువెళ్తాడనమాట. అలానే యేసయ్య కూడా వెళ్ళాడు, పరలోకానికి ఆసనుడై వెళ్ళి ఆయన తిరిగి ఒకరోజు రానై ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ రెండవ రాకడ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఎట్లా వస్తాడంట? ఇప్పుడైతే దీన మనసుతో వచ్చాడు, మనలో చేరి పాపుల్లో ఒకడుగా లెక్కించబడినాడు, మన అందరికీ దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన వివరించాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? శాంతిని సమాధానాన్ని నెలకొల్పడానికి వచ్చాడు. కానీ మరల తిరిగి వచ్చేటప్పుడు ఆయన తెల్లటి గుర్రం మీద ఆయన యొక్క సైన్యముతో తిరిగి వస్తాడని దానియేలు మనకి చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎట్లా వస్తా అంట? ఆ రెండంచుల ఖడ్గంతో వచ్చి మన అందరికీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చడానికి ఒక రాజులాగా వస్తా అంట. హల్లెలూయా. చూడండి, ఆయన వెళ్ళాడు. మరి యోహాను సువార్తలో ఆయన చెప్పకనే చెప్పాడు, నేను 14వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళాలి, నేను వెళ్తే కానీ 14వ అధ్యాయంలో ఏమన్నాడు? ఎందుకు వెళ్తున్నా అంట? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలో మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. చూడండి, మన అందరికీ ఆయన మనకి అర్థమయ్యే విధంగా ఆయన ఏది మాట్లాడినా మనకి అర్థమయ్యే విధంగానే మాట్లాడాడు. ఆయన వెళ్ళాడు, పరలోకానికి ఆశీనుడై వెళ్ళాడు, తిరిగి తప్పకుండా వస్తాడు, వధువు అయిన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. మరి ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము, దానికి వెళ్ళే ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8 నుంచి మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలియు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను చాలమా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపవాది యేసయ్య తన యొక్క ఆ యొక్క పరిచర్యను ప్రారంభించక ముందు శోధించాడు. శోధకుడు శోధించినప్పుడు ఏమన్నాడు, నీవు నాకు నమస్కరిస్తే ఈ భూలోకం మీద నిన్ను అధిపతిగా చేస్తా అన్నాడు. యేసయ్య ఆ మాటలకి తల వంచకుండా తండ్రి తనను పంపించిన ఆ కార్యాన్ని బట్టి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన విధేయతను చూపించి తన ముందు ఏమి జరుగుతుందో తెలిసి ఆయన ఆ తాగిన ఆ కప్పు దేనితో నిండి ఉంది, మానవ లోకములో మానవుల యొక్క పాపములకు రావాల్సిన శిక్ష ఆ యొక్క కప్పులో నిండి ఉండగా ఆ కప్పును ఆయన సంపూర్ణంగా తాగివేశాడు. అంటే కంప్లీట్గా మనకు రావాల్సిన శిక్షని ఆయన మన నిమిత్తము అనుభవించాడు. అలా అనుభవించాలి అని తెలిసినప్పటికీ సాతాన్ని ఎదిరించాడు. దేని ద్వారా? తండ్రి యొక్క తనలో ఉంచిన ఆత్మను బట్టి. తండ్రి తనలో ఉంచిన ఆత్మ ఆయన్ని బలపరిచింది. హల్లెలూయా. తండ్రి ఇచ్చిన ఆత్మ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొక్క మాటలను ఆయన వినియోగించుకున్నాడు. దేనికి? ఆ శోధకుని ఎదిరించడానికి. హల్లెలూయా. ఆయన అట్లా చేసినాడు కాబట్టి ఎటువంటి మహిమ అయితే ఆ సాతాను ఏమంది, షార్ట్కట్లో ఇస్తానంది కదా. ఆయన సాతాను ఎదిరించి అన్ని మన నిమిత్తము ఆయన ఆ యొక్క శిక్షను అనుభవించి దేవుని ద్వారా ఆ యొక్క మహిమను గైకొన్నాడు. హల్లెలూయా. ఎటువంటి నామాన్ని ఇచ్చాడు? ప్రతి నామముకి పైనామము అంట. సోకాల్ దేవుళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన ఎవరు? దేవాది దేవుడు. దేవాది దేవుడు కదా ఆయన. ఎవరు? కింగ్ ఆఫ్ కింగ్స్, అంటే మానవుల రూపంలో ఉన్న రాజుల అంతరి మీద, అంటే ఇక్కడ ఈ సమయంలో కూడా ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరి మీద, ప్రెసిడెంట్స్ అందరి మీద, ఈ లోకములో పాలిస్తున్న రాజులే కావచ్చు, ఈవెన్ ఈరోజు కూడా రాజులు ఉన్నారు కొన్ని దేశాలకి, వారి అందరి మీద, ప్రిన్సెస్ మీద, ప్రెసిడెంట్స్ మీద, వాళ్ళందరి మీద ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. ఆ అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నా అంటే, భూలోకం మీద కానీ పరలోకమందు కానీ భూమి కింద కానీ ప్రతి ఒక్క మోకాలును వంగాలంట. అలానే ప్రతి ఒక్క నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి చాలమా. యేసు అంటే ఆయనకి ఎంత మహిమ వచ్చిందో చూడండి. ఎంత మనము చెప్పుకోవాలి అంటే మన ఊహకి అందని మహిమ వచ్చింది. ఎందుకు? ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా మన నిమిత్తము ఆ సిలువ మీద మరణించినాడు. సిలువ మీద మరణించమని ఎట్లా మరణించినాడు? పరిశుద్ధుడై మరణించినాడు. ఎటువంటి పాపము చేయకుండా మరణించినాడు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్లలాగా మరణించినాడు. కాబట్టే ఆయనకి తండ్రి ముందుగా నియమించిన ఆ యొక్క ఘనత మహిమను యేసయ్యకి ఇచ్చినాడు. హల్లెలూయా. అందువలన ఏం జరిగింది?
ఎక్కడో ఎక్కడో దేవాలయంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మన మధ్యన ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు, మన నడిపిస్తూ ఉన్నాడు.